గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏమండి, ఒక మాట అడుగుతాను చెప్పండి, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? మన పెద్దవాళ్ళ, మీ పెద్దవాళ్ళ, మా పెద్దవాళ్ళ ఏం చెప్పారు? మాకైతే గుర్తులేదే. ఇదేనా మీరు అంటుంది? నాకు తెలుసు మీరు అందరూ అలాగే అంటుంటారని, కానీ నేను చెప్తున్నది మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్పిన ఒక మంచి మాట గురించి. రేపు చేయాల్సిన పనిని ఇవాళే చేయండి, ఇవాళ చేయవలసిన పనిని ఇప్పుడే చేయండి అని కదా, గుర్తొచ్చిందా? చెప్పారు కదా. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు చేయాల్సిన పనిని ఆ రేపు చేద్దాంలే, టైం ఉన్నప్పుడు చేద్దాంలే, ఇలానే ఆలోచిస్తుంది ఈ జనరేషన్. సరే, ఇది పక్కన పెడితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మామూలుగా ఏదైనా మనకి తినాలి అనిపించింది అనుకోండి, ఏం చేస్తాం? తర్వాత తిందాంలే అలా అనుకుంటాం. మరి మనకున్న ఇంత షార్ట్ లైఫ్ లో మరి ఆ తర్వాత అనేది అసలు ఎప్పుడు వస్తుంది అనేది మీకు తెలుసా? మీకు తెలిసే ఉంటుందేమో కానీ నాకైతే అస్సలు తెలియదండి. అందుకే నేనేది ఫాలో అవుతాను అంటే, ఇప్పుడు తినాలి అనుకున్నది ఏదైనా సరే టపి మన తినేయాలి అని. అదేదో మళ్ళీ బయటికి రెస్టారెంట్ కి వెళ్ళి బేకరీకి వెళ్ళి కాదు, ఇంట్లో తయారు చేసుకోనండి, ఇంట్లో తయారు చేసుకొని తినాలి. మన చేతితో చేసుకొని తింటేనే ఆ మజా ఫుల్ఫిల్ అయిపోతుంది. మరి ఇవాళ నాకేం తినాలనిపిస్తుందో తెలుసా? పూరి. పూరియా, కామనేగా రోజు తింటున్నాం కదా, అంతేనా డైలాగు? అంతే అంతే, మీరు అన్ని అలానే అంటుంటారు కానీ నేను ఎప్పుడైనా రెగ్యులర్ గా చేసుకొని తిన్నానా? అసలు రొటీన్ గా నాకు నచ్చదండి, అందుకే నేను ఇవాళ ఆలు చెనా పూరి చేసుకుంటున్నాను. అదేదో ఇంట్లో చేసుకుంటే పోలా అనుకున్నాను, కానీ ఎలాగో బ్రేక్ఫాస్ట్ షోలో వెరైటీ చూపించాలి కదా, అది ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తే చక్కగా మీరు కూడా నేర్చేసుకుంటారు, మీరు కూడా చేసుకుంటారు కదా టైం ఉన్నప్పుడు, తినాలనిపించినప్పుడు. అందుకే ఇప్పుడు నేను అది చేసేస్తున్నాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ఆలు చెనా పూరికి ముందుగా మనం రెండు పనులు చేసి పెట్టుకోవాలి. అదేంటి అంటే, ఒకటి ఆలు ఉడికించుకొని పీల్ చేసేసుకొని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇదిగో ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. అది కూడా గ్రీన్ చెనాని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. అలా రోస్ట్ చేసుకొని చక్కగా పొడి చేసుకొని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. మరి నూనె డీప్ ఫ్రైకి కావాలి కదా, అందుకే ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను. పూరి వేయించుకోవడం కోసం స్టవ్ మీద కూడా పెట్టేశా, అది అలా కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం పూరి పిండి కలిపేసుకుందాం. ముందు గోధుమ పిండి, అలాగే అందులో చెనగ పౌడర్, గ్రీన్ చెనా అంటే చాలా బలం ఉంటుందండి, ఇలా చేసుకొని తినడం అనేది చాలా స్మార్ట్ ఐడియా తెలుసా. ఇందులో సరిపోయేంత ఉప్పు, అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్, అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను, సో దట్ టేస్ట్ బాగుండడానికి. అండ్ ఫైనల్లీ ఏం వేసుకుంటున్నాను అంటే, మ్యాష్ చేసుకున్న ఆలు. ఓకే, ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా కలిపేసుకొని పూరి పిండిలా కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం వాటర్ కూడా తెచ్చేసుకుంటా. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో పూరీలు ఇవన్నీ ఎవరు చేసుకుంటారు మీకు తెలుసా? మార్వాడీస్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తారు వాళ్ళు. ఇలాగే కాకరాస్ అలాంటివి కూడా చేసుకుంటారు. సేమ్ ప్రాసెస్ అండి, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో ఖచ్చితంగా అలాగే. కాకపోతే ఏంటి అంటే, మనం పూరీలాగా నూనెలో ఫ్రై చేసుకుంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే చపాతీలాగా జస్ట్ కాల్ చేసుకుంటారు, అంతే పల్చిగా చేసుకొని. సరే, పూరి పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, నేను చక్కగా కలిపేసి పెట్టుకుంటాను. మీరేం చేస్తారు అంటే కొంచెం వెయిట్ చేయండి. పిండి అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ చేతికి రాసేసుకొని నేను ఉండలు చేసేసుకొని పెట్టేసుకుంటాను. పిండి కలపడం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఉండలు చేసేసుకొని చక్కగా పూరీలో ఒత్తుకోవాలి. మరి ఆ పని నేను చేసేస్తాను, ఇలా మీరేం చేస్తారు అంటే మీరు ఏ దాల్తో చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ టైం పూరీ చేసినప్పుడు పూరీలని అని ఆలోచించి పెట్టుకోండి. నేను చెప్పినట్టుగానే
పూరీలు వచ్చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నూనె కూడా చక్కగా కాలిపోయింది కదా, కాల్చేస్తాను. ఒక్క నిమిషం, ప్లేట్ తీసుకొస్తాను. ఇప్పుడు కాల్చేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. జనరల్ గా ఇందులో మనం చెనాదాల్ అవన్నీ వేసుకున్నాం కదా, సో కొంచెం క్రిస్పీగా కొంచెం క్రంచీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కావాలంటే ఇందులో పీనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుందండి. రోయ్ ఇప్పుడు ఇంకొకటి వేసేసుకుంటాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పూరీలు వేయించుకునేటప్పుడు నూనె బాగా కాగాలి, లేకపోతే పూరీలు సరిగ్గా పొంగవు అన్నమాట. ఇప్పుడైతే మన పూరి బాగానే వచ్చేసింది. ఇంకొకసారి చక్కగా అటు ఇటు తిప్పేసి వేయించేసుకొని తీసేసుకొని తినేయచ్చు. చాలా బాగుంది కదా. రెగ్యులర్ గా పూరీలు చేసుకొని తినడానికంటే ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి, సంథింగ్ డిఫరెంట్. మీకు ఇంకొక విషయం తెలుసా, అసలు ఎప్పుడు అంటే మామూలుగా క్రియేటివిటీ అనేది పెంచుకుంటే పెరుగుతుంది అంటారు కదా, అది వంటల్లో కూడా నిజమే అని చెప్పి మొన్న మధ్య ఆ ఎవరో యూనివర్సిటీ వాళ్ళు ఇలా సర్వే చేస్తారు కదా, అలా సర్వే చేశారట. రకరకాల వంటలు ఎప్పుడెప్పుడు కొత్త కొత్తవి చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర ఇమాజినేషన్, క్రియేటివిటీ అలాంటివన్నీ చాలా పెరుగుతున్నట్లు వాళ్ళకి ప్రూవ్ కూడా అయిందట. అదే నేను మొన్న ఆర్టికల్లో చదివాను, అందుకే మీరు కూడా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. సరే ఇప్పుడైతే మన పూరీలు రెడీ అయిపోయాయి. జస్ట్ ఒక్కసారి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేసుకుంటుంది. రైట్, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెచ్చేసి సర్వ్ చేసుకుంటా. ఓకే అండి, చూస్తున్నారు కదా మన ఆలు చెనా పూరి రెడీ అయిపోయింది. మీరేం చేస్తారు అంటే వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. ఆలు చెనా పూరికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, ఉడికించుకున్న ఆలు 1 కప్, బ్లాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, చెనా పిండి 1 కప్పు, ఉప్పు తగినంత. ఆలు చెనా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో డీప్ ఫ్రైకి నూనెని పెట్టుకోవాలి. 1 బౌల్లో గోధుమ పిండి, గ్రీన్ శనగల పొడి, ఉప్పు, బ్లాక్ సాల్ట్, నెయ్యి, బంగాళదుంప, సరిపడా నీళ్లు పోసుకొని పూరి పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత పూరి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని పూరిలా ఒత్తుకొని డీప్ ఫ్రై నూనెలో ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆలు చెనా పూరి రెడీ. ఆలు చెనా పూరికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి, ఇప్పుడు టేస్టింగ్ టైం. తెలుదా, మళ్ళీ నేను చెప్పాలా, చాలా బాగుంది అని చెప్పి. ఆబ్వియస్ గా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చాలా బాగుంటాయని. బాగున్నాయండి, కానీ మామూలుగా పూరిలో కంటే ఆలు వీటితో కదా కర్రీ చేసుకుంటాం. ఆలు గ్రీన్ పీస్, ఆలు టొమాటో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటాం, కానీ ఆలునే మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడుకుంటాం. మరి ఆల్రెడీ మనం పూరిలోనే ఆలు వేసేసాం కదా, ఇంకేం మిగిలే చేసుకోవడానికి? ఏంటి అన్న ఐడియా వచ్చేసిందా? నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది, అదే బీట్రూట్ రాజ్మా కర్రీ. చాలా 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 బాగుంటుంది కాంబినేషన్ గా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపిస్తాను, చేసి మీరు కూడా ఫాలో అయిపోండి. బీట్రూట్ రాజ్మా కర్రీ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటూ చూసుకుంటూ పూరీ కథం చేస్తా అలా చేతిలో పెట్టేసుకొని అంత బాగుందండి. మరి అన్ని వచ్చేసాయి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టాలి, అలాగే వెలిగించాలి.
ఏంటి పిల్ల తింటూ తింటూ మాట్లాడుతుంది, అది కూడా ఆగి ఆగి మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ఏంటండి అంత టేస్టీగా ఉంటే మాటలు ఎలా వస్తాయి చెప్పండి? ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయడంతో సరిపోతుంది కదా. అయినా ఇంకా నేను ఇంకొంచెం అన్న మాట్లాడుతున్నాను, మీరైతే అసలు మాట్లాడనే మాట్లాడరు, హాయిగా పక్కెళ్ళిపోయి కూర్చొని తింటూనే ఉంటారు తెలుసా. ఇంకా కర్రీ కోసం నేను వచ్చేసాను. సరే, యాక్చువల్లీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, పూరీలు అనేది చాలా పెద్ద ప్రాసెస్. పిండి కలపాలి, ఒత్తుకోవాలి, వేయించుకోవాలి, ఇదంతా ఆల్రెడీ చాలా టైం టేకింగ్ కదా. మరి బ్రేక్ఫాస్ట్ అందరికీ ఆఫీసులు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, అవి ఇవి పనులు కూడా ఉంటాయి కదా. మరి పూరీలకే ఇంత టైం తీసుకున్నప్పుడు కర్రీ కూడా ఎక్కువ టైం తీసుకుంటే కష్టం. అందుకే ఇప్పుడు కర్రీని చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, ఎక్కువ టైం టేకింగ్ లేకుండా చేసేసుకుందాం. సరేనా? ఇప్పుడు ముందుగా ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడైతే నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయలు వేగనివ్వాలి. అండ్ అలాగే మామూలుగా ఇలాంటి కర్రీస్ లో మనం ఏం చేస్తాం జనరల్ గా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. కానీ నేనేం చేస్తున్నాను అంటే అల్లం వెల్లుల్లి విడివిడిగా వేస్తున్నాను. అది ఎందుకు అంటే, ఒక పాయింట్ ఏంటి అంటే, ఇలాంటి వాటిలో అంటే బీట్రూట్, రాజ్మా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఇలాంటి కర్రీస్ లో రాజ్మా ఆల్రెడీ కొంచెం హార్డ్ గా ఉంటుంది కదండి, డైజెషన్ కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ఇవి వేసినప్పుడు ఏమవుతుంది అంటే డైజెషన్ తొందరగా అవుతుంది. అలాగే విడివిడిగా ముక్కలు ముక్కలు వేసుకుంటే మనం కర్రీ తినేటప్పుడు ఆ స్పైసెస్ అనేది, ఇప్పుడు రాజ్మా నోట్లో అలా నములుతున్నప్పుడు సడన్ గా జింజర్ తగిలింది అనుకోండి, ఎంత బాగుంటుంది చెప్పండి. ఎస్, అలాంటి ఫ్లేవర్స్ కోసమే ఇవన్నీ అనమాట. సరే, ఇప్పుడైతే వెల్లుల్లి వేసేసాను. అండ్ అలాగే ఇందులోనే కొద్దిగా అల్లం, కొంచెం అల్లం ముక్కలు, అండ్ ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు వేసేసుకుంటాను. సరే, ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే టొమాటో ముక్కలు. మామూలుగా మనం పూరీలోకి చేసుకునే కర్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆలు, శనగపిండి వేసుకొని చేసుకుంటాం కదా, అవన్నీ వేడివేడిగా తింటే బాగుంటాయి. కానీ బాక్స్ లో పెట్టుకొని తీసుకెళ్తే మధ్యాహ్నానికేమో చల్లగా కొంచెం గట్టిగా అయిపోతాయి కదా, మనం అస్సలు తినలేం. అలా కాకుండా ఇలాంటి కర్రీ తీసుకెళ్ళామనుకోండి మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మీ ఆఫీస్ పీపుల్తో కూడా షేర్ చేయొచ్చు. అదే బాస్కి సపరేట్గా కొంచెం ప్యాక్ చేసుకు వెళ్ళిపోయారనుకోండి, మీరు ఒక గంట పర్మిషన్ అడిగినా సరే హ్యాపీగా తలుపేసేస్తారు. ఇలాంటి ట్రిక్స్ కూడా అప్పుడప్పుడు వాడుకోవాలి. సరే, ఇప్పుడైతే ఇందులో బీట్రూట్ వేసుకుంటున్నాను. బీట్రూట్ అయిపోయింది కదా, అంటే కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే ఉడికించుకొని పెట్టుకున్న రాజ్మా. మీరు ఉడికించుకోకపోయినా ఒక నైట్ అంతా సోక్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్నా కూడా అయిపోతుంది. నేను మరీ అంత బాయిల్ చేయలేదు, జస్ట్ కొంచెం బాయిల్ చేసుకున్నా, ఎలాగో దీంతో పాటు బాయిల్ అవుతాయి కదా అని. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బీట్రూట్ రాజ్మా కూడా చక్కగా ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, అప్పటి వరకు మూత పెట్టేసుకుంటే కాసేపట్లో ఉడికిపోతాయి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. నాకు కూడా యాక్చువల్లీ ఆఫీస్ కి టైం అయిపోతుందండి, ఇందా నుంచి టైం చూసుకుంటున్నాను. సరే, ఇప్పుడైతే నేను ఉప్పేసేస్తున్నాను. అలాగే కారం, నేను కూడా ఇవాళ మా బాస్ కి తీసుకువెళ్తున్నా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి, అయినా మీకు ఒక విషయం తెలుసా, నేను బ్రేక్ఫాస్ట్ షో చేస్తున్నప్పటి నుంచి నాకు ఆఫీస్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్స్, ఎప్పుడు పర్మిషన్ కావాలంటే అప్పుడు పర్మిషన్. ఎందుకో తెలుసా,
ఎందుకంటే ఇక్కడ చేసిన వెరైటీస్ అన్ని చక్కగా అక్కడికి కూడా తీసుకెళ్తున్నాను కాబట్టి. నాకు తెలుసు అక్కడ మీరు కూడా చాలా మంది ఇలాంటి చాలా నాటిగా చేస్తూనే ఉండుంటారు. బాగా కలిపేశాను, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అయిపోయిందండి మన కర్రీ. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే. మనం వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. ఇలా వేడి వేడిగా కర్రీ పూరి, వావ్. బీట్రూట్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వచ్చేస్తోంది. ఆహా, పూరితో కలిపి తింటే ఇంకంతే. నేను ఆఫీస్కి వెళ్ళాలనే సంగతి కూడా నేనైతే మర్చిపోతాను. మీరేం చేస్తారు అంటే ఇప్పుడు వెంటనే మన బీట్రూట్ రాజ్మా కర్రీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. బీట్రూట్ రాజ్మా కర్రీకి కావలసిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, బీట్రూట్ 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1/2 కప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బీట్రూట్ రాజ్మా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకొని టొమాటోలు కూడా వేసి మరొకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్, ఉడికించుకున్న రాజ్మా, కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే బీట్రూట్ రాజ్మా కర్రీ రెడీ. బీట్రూట్ రాజ్మా కర్రీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టుకొని ఇలా రాజ్మా కర్రీ తీసుకొని ఇలా నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఒక్కసారి ఆఫీస్కి తీసుకెళ్లారు అంటే ఇక మీ ఫ్రెండ్స్ అందరూ రేపటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకోవడం మానేస్తారు. ఇదే తీసుకురా, ఇదే తీసుకురా అంటారు. అంత బాగుంది. ఇందాక మాట్లాడుతూ మాట్లాడుతూ పూరి కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ పూరి కర్రీ రెండు కంప్లీట్ చేసేటట్టు ఉన్నానండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇవాళ కాకపోతే రేపటికి ప్లాన్ చేసుకోండి, ఓకేనా? మరి ఇప్పుడు చూపించిన రెండు వెరైటీస్ చాలా బాగున్నాయి నేను చెప్పాను కదా. మరి మీరు చేసుకోవాలి అనుకుంటే, వంట చేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా లేదా ఆల్రెడీ చేసేసిన వెరైటీస్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకున్నా, సూపర్ గా ఆన్లైన్ లో ఫాలో అయిపోవచ్చు. ఎలా అంటున్నారా? ఫేస్బుక్, యూట్యూబ్ రెండు ఉన్నాయి కదా మనకి. అందులో ఏం చేయాలి అంటే www.facebook.com/etvabiruchi అని టైప్ చేశారనుకోండి, ఫేస్బుక్ లో ఎంచక్క బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నింటినీ ఫాలో అయిపోవచ్చు. లేదు యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/etvabiruchi అని టైప్ చేశారనుకోండి, ఎంచక్క అక్కడ మన బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్ని వచ్చేస్తాయి, హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. సో ఇదండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. పూరి కూర అదిరిపోయాయి రెండు. తప్పకుండా ట్రై చేసి ఒక్కళ్ళే తినడమే కాదండి, పక్కనున్న ఫ్రెండ్స్ కి అలాగే ఇంట్లో వాళ్ళకి అందరికి షేర్ చేయండి. నేనైతే మళ్ళీ రేపు మీకోసం షేర్ చేయడానికి రెండు వెరైటీస్ తో రెడీగా వచ్చేస్తాను మన బ్రేక్ఫాస్ట్ షోలోకి. టిల్ దెన్ యు టేక్ కేర్, బాయ్. అభిరుచి మీ వంటింటి నేస్తం.